నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్ సోషల్ మీడియా ఇక్కడ ఏదైనా వాగొచ్చు ఎవరినైనా తిట్టొచ్చు కులం మతం మగ ఆడ పేద ధనిక తండ్రి కూతురు ఇలా తేడా లేకుండా ఏదైనా మాట్లాడుకోవచ్చు అయితే ఇలాంటి వాళ్ళకే మరి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పేరుతో అవార్డ్స్ కూడా ఇస్తున్నారు వాళ్ళకి సినిమాల్లో ఛాన్సులు కూడా ఇస్తున్నారు ఇక మనందరికీ తెలిసిన విషయమే గత రెండు రోజులుగా ఈ ప్రణీత్ హనుమంతు అనే ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి ఒక ఫన్ వీడియో రాష్ట్ర వ్యాప్తంగా ఎంత సంచలనం రేపుతోందో అయితే ఇప్పుడు అతనిపై కూడా మరి కేసులు నమోదయ్యాయి మరి అతన్ని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది అంటున్నారు ఫన్ పేరుతో తండ్రి కూతురు అన్న తేడా కూడా మరిచి ఇలా వికృతంగా వీడియోలు చేయడాన్ని ఎలా చూడవచ్చు దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు నమస్కారం మేడం మేడం సోషల్ మీడియా ఇప్పుడు ఎంత పెరిగిపోయిందో మన అందరం చూసాము ప్రతిదీ ఈవెన్ తిన్నా పడుకున్నా లేచిన వాళ్ళ డైలీ రొటీన్ రెగ్యులర్గా ఉండే వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా సోషల్ మీడియాలోనే ఇప్పుడు అప్లోడ్ చేస్తూ ఉన్నారు దాన్ని అదునుగా తీసుకొని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పి వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం వాళ్ళకే సినిమాల్లో యాక్ట్ చేయడం ఈవెన్ ఎంత ఫన్ చేసి ఎంత వెకిలిగా మాట్లాడితే వాళ్ళంతా పాపులర్ అయ్యి బిగ్ బాస్లో ఛాన్సులు రావడం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం అది ఇప్పుడు ఎంతకు తీసింది అంటే ఈవెన్ ఒక చిన్న పిల్ల తండ్రికి మధ్య ఉన్న సంబంధాన్ని కూడా ఫన్ చేసి వికృతంగా మాట్లాడేంతగా దారి తీసింది సో ప్రణీత్ హనుమంతు అనే అతను ఎవరైతే ఉన్నారో ఆయన ఈ విధంగా చేయడం జరిగింది అంటున్నారు సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు మేడం ఇది ఇలానే వదిలేస్తే ఎంత దూరం వెళ్ళే అవకాశం ఉంది దీనిపై ఇలాంటి చర్యలు తీసుకోవచ్చు అంటారు ఇది ఇలాంటి అసలు వదలకూడదండి ఎందుకంటే మనిషి వికృతమైన ఆలోచనలకి పరాకాష్ఠ ఇది అంటే పిల్లలు అని చెప్పుకుంటూ వీళ్ళు యూత్ అనుకుంటూ వీళ్ళు చేస్తున్న దరిద్రాలకి నిజంగా నిన్న సోషల్ మీడియాలో బయటకు రావడం చాలా మంచి పని అయిందండి ఫస్ట్ సాయి ధరం తేజ్లా ఉంది ట్వీట్ చేశారు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి ఇది వెళ్ళటం జరిగింది వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు చర్యలు తీసుకుంటామని కాదండి ఇలాంటి వాళ్ళని కళ్ళు పొడి చేసినా కూడా తప్పులేదు నన్ను అడిగితే ఎందుకంటే చూడటం వల్లే కదా ఈ వికృతమైన ఆలోచన మైండ్కి వస్తుంది ఇప్పుడు వేరే రకమైన శిక్షలు అవసరంలా జైల్లో పెట్టాలి ఇవన్నీ కాదు మనకి పూర్వం ఇవన్నీ కూడా ఉండేవి రాజుల కాలంలో మీకు శిక్షలు ఇలాంటివి సో ఆ శిక్షలు ఇప్పుడు అమలు చేయాలి మనం మీకు సౌదీ అరేబియాలో చేస్తారు చూడండి ఇట్లాంటి పనులు చేస్తే వెంటనే నడి రోడ్డు మీద నరికేస్తారు కాళ్ళు చేయి తీసేస్తే దొంగతనం చేస్తే అక్కడ అట్లా చెయ్యాలండి మనకి అలాంటి ఇవి వస్తే కానీ మన వాళ్ళకి బుద్ధి రాదు చదువుకున్న ఫ్యామిలీ నుంచి వచ్చి తండ్రి పాప వేస్తూ ఇప్పుడు పైగా ఏం పెట్టాడు తెలుసా అందులో మీకు తల్లేమో బాలలకు సంబంధించి ఆవిడ వాళ్ళకి సంబంధించింది ఏదో చేశారు ఉద్యోగం మా తల్లిదండ్రులకు ఇందులో సంబంధం లేదు మీరు వాళ్ళని ఏమీ లాక్కండి కరెక్టే వాళ్ళని లాగొద్దు అది మంచి మాటే కానీ నువ్వెట్లా లాగా ఒక తండ్రి కూతుర్ని ఇప్పుడు నీ దాకా వచ్చేసి నీ కుటుంబం గుర్తుకొచ్చింది నీకు అది ఎంత తప్పండి అది మీరు అన్నది కరెక్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెల్లారి లేచిన దగ్గర నుంచి తినడం దగ్గర నుంచి బ్రష్ చేసుకోవటం దగ్గర నుంచి బెడ్రూమ్లో పడుకోవడం దగ్గర నుంచి ఒక్క బెడ్రూమ్ సీన్ తప్ప మిగతా అన్నీ ఎవడికి కావాలండి ఇవి తెల్లారి లేచి నేను వంట చేస్తున్నాను నేను కూర్చున్నాను నేను నిల్చున్నాను నేను పడుకున్నాను ఇంకా వేరే పని పాటు లేదా డబ్బులు ఇస్తున్నాడు కదా యూట్యూబర్ అని మన అడ్డమైనవి పెట్టేసి మీరు చెప్పిన వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అని వాళ్ళకి మళ్ళీ అవార్డ్స్ పనికి మళ్ళీ చెత్త అవార్డ్స్ రోజుకో చీరకు ఉంటుంది మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో మనకు తెలియదు మరి వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు వీళ్ళు చూపిస్తున్నారు ఇవి చూసి చెడిపోయే వాళ్ళు ఎంతమంది మీరు బంగారం కొనుక్కోండి ఇది కొనుక్కోండి అది కొనుక్కోండి ఈ నగలు కొనుకోండి గ్రామ్ నగలు కొనుక్కోండి ఎవరికి కావాలండి అందరికీ తెలుసు ఏం కొనుక్కోవాలో ఏం కొనుక్కోక్కర్లేదు దీనివల్ల ఫ్యామిలీస్ నాశనం అయిపోతున్నాయండి చూపించడం తప్పని కాదు దానికి కూడా ఒక లిమిట్ అనేది ఉండాలి కదా ఇప్పుడు అసలు సోషల్ మీడియా మీద నియంత్రత్వం లేకపోవటం వల్లే ఈ దరిద్రాలన్నీ జరుగుతున్నాయి అసలు ఎంత జుగుప్సాకరం వినటానికే మనకి ఎంత బాధగా ఉంది అది అసలు నిజంగా వీడియో నాకు చూడబుద్ధి కాల వినబుద్ధి కాల కాకపోతే వాడు ఎవడా విధవని తెలుసుకోవటానికి నేను చూసాను నిజంగా చెప్తున్నా పైగా వాడు నేను ఇంక మీద ఇట్లాంటివి చెయ్యను సారీ ఒక పదంతా అయిపోయిందా సారీ అనే రెండు అక్షరాలు ఎవడు కనిపెట్టాడో ముందు వాడిని చంపాలి ఆ రెండు అక్షరాలతోటి పెద్ద పెద్ద తప్పులు చేసేయటం సారీ అంటాం వాళ్ళకి ఇప్పుడు ఆ మానసిక వేదన నువ్వు ఎట్లా తీస్తావు జీవితకాలం మనకే రెండు రోజులుగా ఇది మన మైండ్లో అట్లా తిరుగుతోంది ఆ తండ్రికి ఎంత బాధ ఉంటుందండి ఆ కూతురు అంటే చిన్నది తెలీదు ఇవి ఎంత క్యారీ ఫార్వర్డ్ అవుతాయి ఈ ఆలోచనలు మనకి అంటే వాడు అట్లా తయారవడానికి ఎవరు కారణం తల్లి తండ్రియా అయితే తల్లి తండ్రి ఉద్యోగాలకు వెళ్ళడంతో డబ్బులు ఎక్కువైపోయి విచ్చలివిడతనానికి వీళ్ళు అలవాటు పడుతున్నారా ఇప్పుడు ఐఏఎస్లు కూడా అక్రమంగా సంపాదిస్తున్నారు కదా చాలా మంది అందరూ అంటల్లా మనం ఆ సంపాదన ఏం చేసుకుంటారండి మీరు సంపాదన కాదు మీరు అవినీతి పనులు కాదు చేయటం మీ పిల్లల్ని అదుపులో పెట్టుకోండి ముందు ఇప్పటివరకు వ్యూస్ కోసం కమెంట్స్ కోసం మనీ కోసం ట్రోల్ చేయటం లేదంటే తప్పుడు వార్తలు రాయడం గాసిప్స్ రాయడం ఇవంతా కూడా మనం చూసాం కానీ దాంట్లో కూడా కొత్త రకంగా ఏదైనా ట్రై చేయాలి అంటే కొత్త రకంగా ట్రై చేస్తే నాకు ఎక్కువగా వ్యూస్ వస్తే నాకు మంచి ఫేమ్ వస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనం ఇప్పుడు టీవీలో వచ్చే పెద్ద పెద్ద షోస్ కూడా మనం చూస్తున్నాం దాంట్లో నటించే వాళ్ళందరూ కూడాను అన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడటం ఈవెన్ ఒక ఫ్యామిలీ మొత్తం కూడా కలిసి కూర్చోలేని పరిస్థితి ఈవెన్ ఇంతకుముందు సినిమాల్లో ఉండేది ఇప్పుడు ఇంట్లో టీవీ ముందు కూడా కలిసి కూర్చోలేని పరిస్థితికి వచ్చింది ఇప్పుడు మన సమాజం ఇలా కొత్త కొత్తగా ట్రై చేసి రావడం వల్ల అంటే యూట్యూబ్ కూడా దానికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందంటారా అంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే ఎలాంటివి స్టాప్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటారు ఏం చెప్తారు దీనికి నిజంగా కేంద్రం తీసుకోవాలండి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఇవాళ ఎవరు స్పందించారంటే మీకు ఇక్కడ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఆవిడ సీతక్క గారు స్పందించారు తర్వాత జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ ఆవిడెవరు ఖుష్బు గారు స్పందించింది తర్వాత మంచు మనోజ్ స్పందించారు తర్వాత మంచు లక్ష్మి కూడా ఇందాక ట్వీట్ చేసింది ఇలాంటి వాళ్ళని వదలకూడదు ఎందుకు చెప్తున్నామంటే అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కార్తికేయ కూడా స్పందించారు నాకు ఈ ప్రణీత్ గురించి తెలియక నేను ఇంటర్వ్యూ ఇచ్చాను సిగ్గుపడుతున్నాను అన్నాడు తర్వాత హరోంహరాన ఏదో సినిమాలో సుధీర్ అతన్ని తీసుకున్నట్ట సుధీర్ కూడా క్షమాపణ చెప్పాడు అంటే వాళ్ళు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యారు అది మనం గమనించాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు ఈ సోషల్ మీడియా మీద ఎలాంటి నియంత్రిత్వం తీసుకురావాలి నియంత్రణ తీసుకురావాలనేది అనేది దృష్టి పెట్టాలండి ఎందుకంటున్నామంటే ఎక్కడో ఒక చోట అడ్డుకట్ట వేయాలి ప్రతి వాడు మీరు చెప్పినట్టుగా అడ్డమైనవి చేసేయటమే ఇప్పుడు మన సోనాక్షి సిన్హాకి పెళ్ళయిందండి సరే ససురాలు ఇంటికి వెళ్ళింది ఏదో హల్వా చేసింది అవన్నీ పెట్టింది ఓకే పొద్దున్నే బెడ్రూమ్లో లేచాక అయితే వాళ్ళ రాత్రి వాళ్ళ ఫస్ట్ నైట్ బెడ్రూమ్ ఎలా ఉంది అవసరం అండి అవన్నీ మనం ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ పసి మనసుల్లో కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి లేనివాడికి అయ్యో మనం ఇలా చేసుకోవాలి అనిపిస్తుంది అనిపించి అది ఎక్కడికి దారితీస్తుంది దొంగతనం వరకు వెళ్ళొచ్చు లేదు పేరెంట్స్ని వాళ్ళు హెరాస్ చేసేంతవరకు వస్తుంది అంటే వీళ్ళు ఈ సెలబ్రిటీస్ కూడా చేసే పనులు ఇవన్నీ కూడా ఇలాంటి విషయాలకు దారితీస్తున్నాయండి వాళ్ళు వాళ్ళతో ఆగిపోదు అది వాళ్ళకు డబ్బులు ఎందుకు వాళ్ళు సంపాదించుకుంటున్నారు కదా ఈ పనికి మాలని పోస్టులు వేసి వాళ్ళు ఇంకా యూట్యూబ్లో సంపాదించుకోవటం ఎందుకండి అంటే ఎవడికి వాడు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వట్లా ఇప్పుడు నేను ఇవాళ పొట్టి దుస్తులు వేసుకున్నాను అక్కడ పెట్టానా లేదా దానికి కమెంట్స్ మీరు చెప్పినట్టుగా వ్యూస్ వచ్చాయా కమెంట్స్ వచ్చాయా వాడు వల్గర్గా పెట్టినా ఆనందమే అదేంటో మరి ఒకప్పుడు ఎవడైనా మన ఏదైనా అంటాడంటే ప్రాణం పోయేది ఇప్పుడు వాడు ఎంత వాడు తిడితే ఎంత నెగిటివ్గా కమెంట్స్ పెడితే నేను అంత సెలబ్రిటీ అనుకోటం ఇది ఎక్కడికి దారితీస్తోందండి అంటే మైండ్ సెట్ ఎందుకు ఇంత మారిపోయింది ఎక్కడుంది లోపం టీచర్స్లో ఉందా తల్లిదండ్రుల్లో ఉందా పిల్లల్లో ఉందా సమాజంలో ఉందా దీని మీద నిజంగా ఆలోచించాలండి ఒక కమిటీ వేసి పిల్లల తరఫున ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు ఫ్యామిలీ ఫొటోస్ పెట్టకండి ఆలోచించండి అని ఇవాళ పోలీస్ శాఖ అన్నారు కరెక్టే పెట్టేవి కూడా మీరు చెప్పినట్టుగా అడ్డమైనవి పెట్టేస్తున్నారు పెట్టద్దు ప్రతిదీ మనం ఆలోచించాలి పెట్టే ముందు దీని మీద కమెంట్ వస్తే నేను తట్టుకోగలనా లేదా అసలు ఇది పెట్టినా వద్దా మనకి మనమే ఫస్ట్ ఒక దేవనాలి సెన్సార్ చేసుకోవటం నేర్చుకోవాలి ఆ సెన్సారింగ్ లేకపోవటం వల్ల మనకి ఇది సినిమా సెన్సారింగ్ ఉండేది తర్వాత దాన్ని కూడా వీళ్ళు అవినీతి చేసేసారు అందుకనే లేకపోతే అసలు ఇప్పుడు వచ్చే సినిమాలు ఎవరైనా చూడగలరండి మీరు చెప్పినట్టుగా ఒక ఫ్యామిలీతో చూడగలమా చాలా రేర్ మనం చూడగలిగే సినిమాలు ఎవరికీ తెలియదు ఎన్నో వస్తున్నాయి పోతున్నాయి యూత్ చూస్తారు యూత్ మీద ఎంత ప్రభావం అండి అందులో ఈ గంజాయి వల్ల కూడా ఇంకా వీళ్ళు మత్తుకు అలవాటు పడి ఇంకా ఇలాంటి వాటికి అన్నింటికి ఇప్పుడు ఈ మధ్యకాలంలో పిల్లల మీద జరిగిన ఎక్కడైనా జరిగాయండి నేను అనకాపల్లి ఇన్సిడెంట్ చూడండి వాడు జైలు నుంచి వచ్చి కక్ష పెట్టుకున్న పిల్లని ఇది చేశాడు అంటే ఇవన్నీ కూడా వీళ్ళు సినిమాల్లో చూసో మీరు చెప్పినట్టుగా లేకపోతే టీవీల్లో చూసో సీరియల్స్లో చూసో ఆ ప్రభావం కనిపిస్తోంది పేరెంట్స్ ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళటం కూడా ఒక మైనస్ అవుతుంది అంటే డబ్బు సంపాదన కోసం వెళ్ళాలి తప్పదు కానీ ఎట్ ద సేమ్ టైం కుటుంబ విలువలు పోతున్నాయి కదా ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు మనకి ఉమ్మడి కుటుంబాలు లేకపోవటం కూడా ఇట్లాంటి వాటికి ఒక దారి తీస్తుందండి అండ్ మీరు అన్నట్టు అసలు ఈ రోజుల్లో ఫీల్ గుడ్ మూవీసే లేవనే చెప్పాలి ఏ ప్రతి మూవీలో ఏదో ఒక సీన్ అయితే అలా ఉంటూనే ఉంది ఇకపోతే ఛానల్స్ విషయానికి సోషల్ మీడియాని తీసి పక్కన పెడితే కొన్ని ఛానల్స్ కూడా రేటింగ్స్ కోసం కొన్ని షోస్ ప్రసారం చేయటం దాంట్లో డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడడం ఇదంతా కూడా చేయటం అంటే ఇప్పటికే యూట్యూబ్ అయితే కొన్ని గైడ్ లైన్స్ పెట్టింది ఇంకా గైడ్ లైన్స్ని స్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం ఉందంటారా అలాగే సో శాటిలైట్ ఛానల్ పేరు చెప్పుకొని అవి కూడా లిమిట్స్ దాడుతున్నాయనే చెప్పుకోవచ్చు ఈ రోజుల్లో షోస్ చూస్తే మరి వీటన్నిటికీ ఎలా చెక్ పెట్టాలంటారు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు అసలు ఫస్ట్ మన యూట్యూబ్కి వచ్చామనుకోండి ఒక వీడియోస్ మీరు చూస్తారు ఆ తమ్ము ఎంత వల్గర్గా పెడుతున్నారండి ఫస్ట్ అసలు ఆ తమ్ము లోపల ఉండే మ్యాటర్కి సంబంధం ఉండదు అది చిన్నపిల్లలు చూస్తున్నారు ఇప్పుడు ప్రతివాడికి ఫోన్ అరచేతిలో వైకుంఠం కదా ఈ అరచేతిలో వైకుంఠం అరచేతిలో స్వర్గం వచ్చాక పిల్లలు చెడిపోవటానికి అది కూడా కారణమైందండి అసలు యూట్యూబ్ అనేది కూడా పాడు చేస్తోంది నెంబర్ వన్ నెంబర్ టూ మీరు చెప్పినట్టు శాటిలైట్ ఛానల్స్ కూడా రేటింగ్స్ కోసం వాళ్ళు పనికిమాలిన ప్రోగ్రామ్స్ పడ్డా ఇదివరకు జమినీలో వాటిలో మీకు గుర్తుందో లేదు అర్ధరాత్రి ప్రోగ్రామ్స్ వచ్చాయి ఈవెన్ టీవీ నైన్లో కూడా చాలా వాటిలలో ఈ డాక్టర్ సమరాల లాంటి వాళ్ళు ఇస్తూ ఉంటారు అవి అవసరం అండి ఇప్పుడు ప్రకృతి అన్నీ నేర్పిస్తుందండి ఎవడు చెప్పక్కర్లా ప్రకృతే నేర్పిస్తుంది ఇవన్నీ మనిషికి మనిషికి ఆ బయలాజికల్గా వచ్చే వేరియేషన్స్ ఏవైతే ఉంటాయో అవి ఒకళ్ళు చెప్పి ఎవడు తెలుసుకోడు అందుకని పనికిమాలిన ప్రోగ్రామ్స్ పెట్టి చెత్త ప్రోగ్రామ్స్ వ్యూవర్షిప్ కోసము అవన్నీ మనుషుల్ని పాడు చేస్తున్నాయి పిల్లల్ని ఎస్పెషల్లీ కాబట్టి ఈ గైడ్ లైన్స్ సరిపోవండి చాలా స్ట్రిక్ట్గా గైడ్ లైన్స్ కావాలి అసలు ఈ మనం ఫస్ట్లో చెప్పుకున్నట్టుగా ఈ ఫన్ హనుమంతో వాడెవడో అదేంటి ప్రణీత్ ఫన్ మంత్ వాడి పేరు ఏంటంటే హనుమంత్ ఫన్ మంత్ అయ్యాడు వాడి ఫన్ని వాళ్ళ వాడికే తిప్పికొట్టింది వాడెవడో వాడి చుట్టూ ఉండే నలుగురు ఎవరో కళ్ళు పీకేస్తే పాపం లేదండి ఇది ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు దిశ చట్టం వచ్చినట్టుగా ఒక చట్టం తీసుకొచ్చి లేదా షూటెడ్ సైడ్ ఆర్డర్స్ పెట్టండి ఏం తప్పులేదు ఏమీ బాధ లేదు ఒక కుటుంబంలో ఒకళ్ళు పోతే నష్టం ఏమీ లేదు ఇలాంటి వాళ్ళు తల్లిదండ్రులకు వేదన మిగులుతుంది ఇప్పుడు ఇప్పుడేం వేదన తక్కువ ఉందా వాళ్ళకి మనోవేదన కాబట్టి ఇంకొకళ్ళకి అది మళ్ళీ చేయకుండా కొద్దిగా భయం కలిగిస్తుంది కాబట్టి చట్టాలు చాలా తీవ్రంగా మారాలండి ఆడపిల్లల విషయంలో చిన్న లేదు పెద్ద లేదు వీళ్ళు చేసే పనులకి అందుకని అస్సలు ఆలోచించక్కర్లేదండి కఠిన చట్టాలు తీసుకొచ్చి శిక్షలు పడాలి ఈ హనుమంతే ఎవడో వీడు సారీ చెప్పేశాడు లేకపోతే ఐఏఎస్ కొడుకు అని చెప్పి వదలటానికి వీల్లేదండి దీని మీద చాలా వెంటనే అతని మీద చర్యలు అయితే ఉండాలి